ఒకటే ఊరు అంటే కూడా ఎవరు ఏంటి అనేది అందరికి తెలిసే ఉంటది. చాలా పరిచయాలు ఉంటాయి కదా, నువ్వు పలానా వాళ్ళ కూతురని వాళ్ళకి తెలిసి ఉంటది, పలానా వాళ్ళు వీళ్ళు అని తెలిసే ఉంటది. తెలిసిన తర్వాత కూడా అంటే పొద్దున్న లేచి మొక్కలు మొక్కలు చూసుకోవాల్సిందే, ఎన్ని గొడవలు ఉన్నా ఎంత ఏది ఉన్నా కూడా. సో మొహాలు మొహాలు చూసుకోవాల్సిందే. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అంటే అంత బాండింగ్ ఉన్న ఊర్లో కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా అన్యాయం. నార్మల్గా అయితే మనకి ఎస్సీ ఎస్టీ ఈ అంటే క్యాస్ట్ దగ్గరికి వస్తే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది కూడా మనకి ఈ కేటగిరీ అంటే ఈ కులాన్ వాళ్ళకి ఇస్తారు ముందు కూడా. సో అట్లాంటిది అంటే అక్కడే అర్థమవుతుంది, మీరు నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నారు మిగతా కులాల కంటే అని కులం విషయానికి వస్తే మాట్లాడుకోవచ్చు. ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు బాధేస్తుంది కదా చాలా. ఒక 1 వీక్ చెప్తున్నా కదా, ఒక 1 వీక్ దాకా మనిషిని కాలే నేను. ఓకే, అంటే ఇట్లా కూడా చేస్తురా అనుకునే దాన్ని. ఓకే, సో అలా అందులో నుండి పుట్టుకొచ్చింది అనమాట. మమ్మీకి చెప్పిన, ఏడ్చిన ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ్చి మా మమ్మీకి చెప్పిన, చెప్తే మా మమ్మీ రీల్స్ స్టార్ట్ చేయమని చెప్పింది. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి రీల్స్ స్టార్ట్ చేసావు, ఆల్మోస్ట్ 20K ఫాలోవర్స్? అవును, ఇప్పుడు బాగుంది అక్క. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఎవరైతే నేను మాదిగా అని చెప్పుకోకుండా సిగ్గుపడ్డ వాళ్ళు ఉన్నారో నా రీల్స్ చూసి నుంచి గర్వంగా చెప్పుకుంటారు ఇప్పుడు. ఓకే, కానీ నీకు ఇది అంటే పర్టికులర్గా యాక్చువల్గా అయితే ఇప్పుడున్న జనరేషన్స్లో ఇది మా కులము ఇది మీ కులము అంటే ఎస్సీ ఎస్టీ లేకపోతే ముద్దిరాజ్ అని లేకపోతే డౌట్స్ అని ఇలాంటివన్నీ కూడా మేము ఇది అని చెప్పుకొని బ్రతకాల్సిన సిచ్యువేషన్స్ ఇంకా ఉన్నాయంటవారా? ఉన్నాయక్క. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే యాదవ్ ఇట్లా నేమ్ పెట్టుకొని యాదవ్స్ అన్నప్పుడు యాదవ్ అని పెట్టుకుంటాడు, రెడ్డి సైనోడు రెడ్డి అని పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు, గౌడ్స్ అన్నప్పుడు గౌడ్స్ పక్కకు పెడతారు. మాదిగోళ్ళు ఒక్కలే పెట్టుకోలేక పోయారు అట్లా, ఎందుకంటే చిన్న చూపు చూస్తారేమో ఈ మాదిగనా అని అంటారేమో అనే భయంతోనే పెట్టుకోలే. నేను ఎప్పటి నుంచి అయితే రీల్స్ చేసినో, అరే ఒక ఆడపిల్ల రీల్స్ చేస్తుంది రా బాయ్, ఒక ఆడపిల్ల పెట్టుకుంది మనం మొగలమై సిగ్గుపడుతున్నాం అని చెప్పి కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు. అరే నువ్వు ఒక ఆడపిల్లవై పెట్టుకున్నావు, మేము మగపిల్లలమే చెప్పుకోలేకపోతున్నాం అని సిగ్గుపడ్డాను. అవును, నేను కింద కామెంట్స్ కూడా చూసాను, జై భీమ్ అని జై మాదిగ అని అంటే యు ఆర్ గ్రేట్ సిస్టర్ అని చెప్పి చాలా అంటే మంచి కామెంట్స్ వచ్చాయి. ఓకే, అంటే ఇందులో నెగటివ్ గా తీసుకోవడానికి కూడా ఒక పాయింట్ ఉంది. ఏంటి అంటే కులాన్ని చెప్పుకొని నువ్వు ఫేమ్ లోకి వస్తున్నావా? నేను దానికి ఒక ఆన్సర్ ఇస్తా. కులాన్ని పెట్టుకొని ఫేమ్ వస్తే ఫేమస్ కావాలంటే ఎట్లయినా కావచ్చు. అవును, అది కులంని ఎందుకు తీసుకున్నారని తెలివి తక్కువడు మాట్లాడతాడు అన్నమాట. ఎందుకంటే కులంనే తీసుకొని ఇప్పుడు కులాన్ని తీసుకున్నా అంటే ఎందుకు, అది మనకి తెలియాలి కదా కులాన్ని ఎందుకు తీసుకొని మాట్లాడుతుంది, ఆమెకి ఏమై మాట్లాడుతుంది. వాడు తెలివి తక్కువనేది ఎట్లా ఆలోచిస్తాడంటే కులాన్ని హైలైట్ చేస్తుంది అట్లయి ఫేమస్ అవుతుంది. కానీ నేనేంటంటే ఫేమస్ కావాలంటే ఎట్లయినా కావచ్చు, ఈ సొసైటీ ఫేమస్ ఎట్లయినా ఫేమస్ చేస్తుంది, ఏ రకంగా చూసినా ఫేమస్ అయ్యేస్తుంది. నేను కులాన్ని ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇట్లా సిచ్యువేషన్ ఇది వచ్చింది కాబట్టి నేను కులాన్ని ఎంచుకున్నా. ఆ తెలివి లేనోడు ఆ మాట మాట్లాడతాడు. కులాన్ని ఎందుకు అంటే ఫేమస్ కావాలనుకున్నాడు ఎట్లయినా హైలైట్ అవుతాడు వాడు. నేను ఎందుకు మాదిగానే ఎందుకు తీసుకుందిరా బాయ్ అని ఆలోచించినోడు తెలివి మంతుడు. ఇవి ఎందుకు ఇట్లా చేసిందిరా, ఎందుకు కులాన్ని తీసుకొని ఒక కులం అడ్డ పెట్టుకొని మేము ఫేమస్ అవుతుంది అన్నాడు మూర్ఖత్తుడు అని నేను అంట. ఎందుకంటే ఫేమస్ కావాలంటే ఎట్లయినా కావచ్చు, అది ఏ రకమైనా కావచ్చు, మరి నాకు ఇజ్జత్ తీసుకోవాలని ఉంటుందా? ఉండదు కదా అట్లా. సో ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ని అంటే నీతో పాటు అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్క, చాలా మంది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఆఫీస్ పక్కన కూడా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అంటే ఒక అతను పెయింటింగ్ వేశాడు అనమాట. ఓకే, అతను ఒక ఊర్లోకి వెళ్ళిండంట, ఒక ఊరికి వెళ్తే ఆయన పెయింటింగ్ వేసే అతను కదా, వాళ్ళ ఓనర్ ఏం చెప్పిండంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇతను కన్నం పెట్టని నేను మళ్ళీ వస్తా అని చెప్పి పోయిందంట. వాళ్ళ మమ్మీ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, అమ్మ వచ్చి ఏ క్యాస్ట్ అని అడిగిందంట. నేను మాల అని చెప్పి మాల ఇట్లా మాల మాదిగా అని చెప్పిండంట. చెప్తే ఆమె లోపలికి పోయి వాళ్ళ బాబుని పంపించిందంట, మా మమ్మీకి ఫీవర్ వచ్చింది మా మమ్మీ వంట ఏం చేయలేదు అని చెప్పి వెళ్ళగొట్టిరాను అట్లా. సో ఇప్పుడు ఇలాంటి మెసేజ్ వస్తూ ఉంటాయి అరా నీకు, అంటే అక్క నేను ఇలా ఫేస్ చేశాను లేకపోతే చెల్లమ్మ నేను ఇట్లా ఫేస్ చేసినాను అక్క, చాలా వచ్చినాయి అట్లా. అందులో అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు. ఓకే, సొసైటీ బాగా అంటే నీ సిచ్యువేషన్ కాకుండా నీకు బాగా హర్టింగ్ అనిపించిన అంటే వీళ్ళ సిచ్యువేషన్ విన్న తర్వాత అబ్బాయి ఇది నాకన్నా దారుణంగా ఉందిరా అని అనిపించిన ఒక రెండు ఏమైనా చెప్పు. అంటే
కొంతమందికి ఫ్రెండ్స్ విషయాల్లో జరిగినాయి, కొంతమందికి ఫ్యామిలీ ఇట్లా బయట రిలేటివ్స్ అట్లా ఉంటారు కదా అక్క వేరే, అట్లా జరిగిన విషయాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్సే అన్నారంటే మాది గొంతునే ఇంద్ర సూపర్ చేసాడు అట్లా, అంటే ఆయనకి ఎంత హర్టింగ్ అనుకోవచ్చు అక్కడ. మన ఫ్రెండ్సే ఇట్లా అంటుర్రా బాయ్ బయట వాళ్ళు అన్నారా అని ఆయనకు అనిపించదా? నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలా జరిగిందా? నా ఫ్రెండ్స్ బంగారం, ఆ మాటకు వస్తే నా ఫ్రెండ్స్ చాలా బంగారం. అంటే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడానికి, నేను మాది అమ్మాయిని నాకేం ఇస్తారు నాకేం పెడతారు అన్నట్టు నేనంట. వాళ్ళు ఒకటి లాగి కొట్టయినా నేను ఎప్పుడైనా అట్లా చూసినామా అనే రోజులు ఉన్నాయి నా ఫ్రెండ్స్ బంగారం. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ రిసీవింగ్స్ కానీ చాలా బాగుంటాయి, బాగుంటుంది. సో నీ వరకు అయితే ఓన్లీ జరిగిన సిచ్యువేషన్ వచ్చేసి టెంపుల్లో, టెంపుల్లో జరిగింది, టెంపుల్లో జరిగింది. అప్పుడప్పుడు నాకు చిన్న ఉన్నప్పుడు తెలియనప్పుడు కూడా కొన్ని కొన్ని జరిగినాయి అట్లా. సో ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు, ఆల్మోస్ట్ 20K ఫాలోవర్స్ వచ్చారు. దీని నుండి నువ్వు ఇంకా ఏం చేయబోతున్నావు ఫ్యూచర్ లో? ఇంకా ఫాలోవర్ అంటరాని తనాలు అనేటివి పోవాలి. ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా నాకు ఇంత కూడా అవసరం లేదు అక్క. ఫాలోవర్స్ తోనే నాకు వద్దు, అవసరం లేదు. ఫాలోవర్స్ రావాలనుకుంటే ఎట్లయినా ఇవ్వచ్చు. ఫాలోవర్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ మాదిగ రీల్సే కాదు, ఏ రీల్ చేసినా వాడు ఫేమ్ చేస్తాడు, హైలైట్ చేస్తారు. జనాలు అనేటి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హైలైట్ చేసి వాడిస్తారు, అవి వాళ్ళకి అవసరం లేదు. ఏంటంటే నేనేమంటా అంటే, మాదిగోళ్ళు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు, సిగ్గుపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్ ఇస్తా, ప్రతి ఒక్కరూ నేను మాదిగాని గర్వంగా చెప్పుకోండి. మాదిగోళ్ళు అంతా, కొంతమంది బాయ్సే కానీ గర్ల్సే కానీ చెప్పుకుంటలే అక్క. ఎందుకంటే ఇప్పుడు బయట, ఇప్పుడు హైదరాబాద్ పర్పసే కానీ ఎక్కడైనా కానీ, హైదరాబాద్ వస్తే ఒక రూమ్ అడుగుదామంటే ఏవి ఫస్ట్ ఏ క్యాస్ట్. మా ఫ్రెండ్ని ఒక ఒక అమ్మాయిని అడిగిరు, ఏ క్యాస్ట్ అంటే ఎస్సీ, రూమ్ లేవు అట్లా. ఇక్కడ ఎక్కడ ఎక్కడైనా క్యాస్ట్ ఫీలింగ్ చూపించే వాళ్ళు చూపిస్తారు అక్క, చూపించారని ఎప్పుడు అనుకోవద్దు. చాలా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ సమాజం. ఏం మరి బ్యాంకులలో అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఆల్మోస్ట్, అంటే ఇంత పర్సంటేజ్ అని కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే మీ కులాలలో అంత సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూసి గర్వంగా ఫీల్ అవ్వాల్సిన ఈ సమాజము మిమ్మల్ని ఇంకా కూడా ఇలా చూస్తుంది అంటే అది అవమానం, చాలా చాలా అవమానం అక్క. అది ఫేస్ చేసిన వాళ్ళకి ఇంకెట్లా ఇంకా చాలా దారుణంగా అనిపిస్తుంది. సో వీళ్ళందరికీ అంటే ఇప్పుడు నిహారిక ఒక ఏమంటారు నార్మల్గా వీళ్ళందరికీ కూడా నువ్వు ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా వెళ్తున్నావు, అవునా? సో ఇలాంటప్పుడు నీకు ఎదురు దెబ్బలు చాలా వస్తుంటాయి, అవన్నీ ఫేస్ చేసినా కదా మనము అనుకున్న దగ్గరికి అనుకున్నది రీచ్ అవ్వాలి. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, డాడీది కానీ లేదంటే రిలేటివ్స్ది కానీ? చాలా బాగుంటుంది వాళ్ళు. నేను ఒక్కసారి అన్నా వీడియో ఆఫ్ చేస్తా కదా చేయకుండా, ఏ ఎందుకు ఊకే అని చెప్పేసి ఏదన్నా అంటా కదా ఉట్టిగానన్నా, అంటే మా మమ్మీ కానీ డాడీ కానీ నువ్వు చెయ్యాలి బేటా, నీలాగా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, నీలాగా చాలా మంది ఏడవచ్చు. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఏడ్చినావు అది అయిపోయింది, అట్లా నీలాగా ఏడ్చి కొంతమంది ఎందుకక్క ఇట్లా చిన్న కులము అట్లా ఇట్లా చూస్తే తట్టుకోకుండా సూసైడ్లు కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక 1 వీక్ అసలు ఆ కొబ్బరికాయ కొట్టని అన్నందుకే ఒక 1 వీక్ దాకా మనిషిని కాలేకపోయినా. అట్లా అన్నప్పుడు ఒకవేళ ఎక్కడో అక్కడ ఏ చిన్న కులము అది ఇది అన్నారనుకో, ఆ బాధ తీసుకోలేకపోతాం అక్క. చిన్న కులాలు అనేటివి పోవాలి, ఇప్పటికే పోలే ఒక రెడ్డి సోడు కానీ. కులం అనేదే పోవాలి రా, కులం అదే అక్క, కులం అనేదే పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ కులము ఈ కులము అందరు కలిసిమెలిసి ఉండాలి, అట్లా లేదు ఆ కులపొడు రావాడు ఈ కులపొడు రావాడు అన్నట్టు ఉన్నాయి, అవి పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నార్మల్గా అంటే నేను ఇప్పటివరకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అంటే చూసింది, అంటే నార్మల్గా ఈ కులాల మ్యాటర్స్కి డిస్కషన్లోకి వస్తే నేను ఎలాంటివి విన్నాను అంటే, నార్మల్గా మాకు జాబ్స్కి ఇంకొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలి, లేదంటే మమ్మల్ని కొంచెం రెస్పెక్ట్తో చూడాలి ఇలాంటివి అంటే కొన్ని కొన్ని విన్నాను నేను. కానీ ఇంకా కూడా టెంపుల్స్లోకి రానివ్వట్లేదు, లేదంటే ఇంకా ఈ కులాలది అంటే మాదిగ వాళ్ళు ఇట్లానే ఉండాలి ఇలానే చెయ్యాలి అని నువ్వు చెప్తుంది వింటుంటే నాకు షాకింగ్ ఉంది ఈరోజు. అంటే ఇంత దరిద్రమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం,
నిన్న మొన్న కూడా అంటే రోజు మనము ఈ డైలీ లైఫ్ లో చాలా వింటుంటాం అమ్మాయిలను రేప్ చేసిరని, చదువు రాకుండా అంటే మార్క్స్ రాకపోవడం వల్ల సూసైడ్స్ చేసుకున్నారు అని చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ వింటూ ఉంటాం. కానీ కులాలకు వచ్చేసరికి చాలా సెన్సిటివ్ టాపిక్. ఏంటంటే ఇట్లా బయటకు చెప్ప అంటే ఇట్లా రానియకుండా చేస్తారు ఈ కులం మంచి. ఇప్పుడు బయటికి ఎవడైనా ఒకటి మనసులో ఏముందో మనకు ఏం తెలుస్తుంది అక్క చెప్పు. ఆడు మంచిగా బాగానే మాట్లాడతాడు పైకి, అని లోపల ఏముందో వానికి తెలియదు కదా. మరి అట్లా ఒక్క మాటలో నువ్వు మీ కులాల వాళ్ళందరికీ కూడా చెప్పాలి అంటే ధైర్యంగా ఒక మాట ఏం చెప్తుంది నిహారిక అందరికి? ప్రతి ఒక్కరిక ప్రతి ఒక్కరు మాది కానీ చెప్పుకుంటలే అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పుకోవాలని చెప్తా. ఫస్ట్ ఎవడు అడిగినా ఆడి రెడ్డిసే కానీ ఎవడే కానీ ఎవడు అడిగినా నేను మాదిగా, నేను యస్సి మాదిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి. మీ దేవుడు ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గర్వంగా చెప్పుకోండి. ప్రతి ఒక్కరికి అదే చెప్తా నేను. ఎందుకంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్పుకుంటలే అక్క. ఈ క్యాస్ట్ అంటే ఎవరు ఒక్కొక్క క్వశ్చన్ రేజ్ అవుతుందిరా, సారీ డిస్టర్బ్ చేస్తున్నందుకు. మాది ఈ క్యాస్ట్ అని ధైర్యంగా చెప్పుకోవడం కావాలా లేదు అంటే అసలు కులం అనేదే ఆ మాటనే రాకుండా ఉండడం కావాలా? అట్లా అట్లా రాదు అని నేను అయితే అనుకుంటలే అక్క. అట్లా అనుకుంటలే. సొసైటీ ఇప్పటి వరకు కూడా రాలేదు. అది అప్పుడుండే అంటారని తనాలని అప్పుడుండే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మారలే అంటే ఇప్పుడు ఇంకా మారుతుందని నాకైతే నమ్మకం లేదక్క. లేదు అట్లా. ఒక మనిషి చనిపోయిన దగ్గర నుండి కూడా అంటే పుట్టిన దగ్గర నుండి కూడా చనిపోయేంత వరకు కూడా ఒక మాదిగ కులానికి సంబంధించిన చెయ్యి అనేది ఆ లైఫ్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈవెన్ నేను చెప్తాను నీకు కెమెరా ముందు, మా నాన్నమ్మ చెప్తూ ఉండేది నార్మల్గా చిన్నప్పుడు. అంట మాకు నార్మల్గా పాలేర్లు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, సో నన్ను ఎత్తుకొని పెంచింది కూడా ఒక ఎస్సీ ఆయన. ఆయన ఇప్పుడు చనిపోయారు యాక్చువల్గా, ఒక 4-5-6-7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చనిపోయారు ఆయన. ఇప్పుడు నన్ను ఎత్తుకొని పెంచింది ఆయనే అంట. మా నాన్నమ్మ కూడా అప్పట్లో ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి మా నాన్నమ్మ కూడా అనేదంట, అరే నువ్వు ఎస్సీ అడివి నువ్వేంట్రా మా పిల్లని తాకుతున్నావు అని. అంటే అమ్మ అట్లా మాట్లాడుతున్నావు ఏందమ్మా, నన్ను కోసిన అదే రక్తం వస్తుంది, నిన్ను కోసిన అదే రక్తం వస్తుంది అని అట్లా ఆయన ధైర్యంగా చెప్పిన తర్వాత మా నాన్నమ్మ ఇంకా అప్పటికి నోరు మూసుకొని మొత్తం నన్ను ఆయనే పెంచాడంట. యాక్చువల్ చిన్నప్పుడు ఎత్తుకునేవాడంట ఊరికే వచ్చి. సో అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. కానీ మన అంటే ఇప్పుడు నా చిన్నప్పుడు కానీ మన అమ్మలప్పుడు కానీ వాళ్ళ అమ్మలప్పుడు కానీ ఉన్నాయి అంటే ఓకే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఉన్నాయి అంటేనే ఎవరిని కోసినా అదే రక్తం వస్తుందని వానికి తెలియదు కదా ఫస్ట్. వాని వాని కోసే బంగారం వస్తుందని ఫీల్ అవుతుండేమో వాడు. కానీ ఎవరిని కోసినా అదే రక్తం వస్తుంది. ఎవరు తచ్చినా గండ్లనే పెడతారు. వానికి ఏం బంగారం లేచి పెట్టారు అందులోనే. ఎవరు తచ్చినా ఆ పొక్క తీసి అందులోనే వాడిస్తారు అంతే. ఓకే. నార్మల్గా ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉంటావు కదా మీ చెల్లి కానీ లేదంటే నువ్వు కానీ, కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా కాలేజ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? ఫ్రెండ్స్ మధ్యలో ఉండే అక్క. అసలుకి ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నాయంటే నేను నమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఉంటాయేమో కానీ తక్కువ. అంటే నాకైతే ఇప్పటికే వరకు ఎప్పుడు జరగలేదు, నేను చేయలేదు. చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంత కొంతమంది, తక్కువ కాకపోతే. ఓకే. 17-18 ఇయర్స్ ఉంటావు నువ్వు. ఈ ఏజ్ లో చదువుకోవాలి లేకపోతే ఏమన్నా గోల్స్ పెట్టుకొని వెళ్ళాలి అనే ఏజ్ లో నీ మైండ్ మొత్తం ఖరాబ్ చేశారు. ఆ ఒక్క సిచ్యువేషన్ నీ మైండ్ ని కంప్లీట్ గా ఖరాబ్ చేసింది. ఆ ఒక్క సిచ్యువేషన్ లేకపోయిండుంటే నీ లైఫ్ ఎలా టర్న్ అయ్యేది అనేది తెలీదు యాక్చువల్గా. కానీ ఆ ఒక్క సిచ్యువేషన్ వల్ల ఈ రోజు నీకు కంప్లీట్ సొసైటీ మీదనే విరక్తి వచ్చింది అన్నట్టు ఉంది. ఏమేం మార్పులు కావాలని నువ్వు అనుకుంటున్నావు? ఓన్లీ కులం గురించి అని కాకుండా నువ్వు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ ఒక్క సిచ్యువేషన్ ని పక్కన పెడితే మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో ఎలాంటి మార్పులు రావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఎలాంటి అంటే ఇప్పుడు అంటే అందరు కలిసిమెలిసి ఉండాలి ప్రతి ఒక్కరు. వీడు అది వీడు ఇది కాదు, వీడి గౌడ్స్ వాడు రెడ్డిస్ ఇవన్నీ పక్కకు పెడితే మనం అందరం మనుషులం. ఎవరిని కోసినా అదే రక్తం వస్తుంది. ఎవరు తచ్చిన గల్లనే పెడతారు అనే ఆలోచన ఫస్ట్ వాళ్ళకి రావాలని నేను అనుకుంటున్నాను.
ఓకే. సో నార్మల్గా అంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ నిన్నుండే వెళ్తున్నాం కాబట్టి చిన్న డిస్కషన్. నార్మల్గా ఒక అమ్మాయిని హెరాస్ చేసినా సరే, రేప్ చేసినా సరే, సగం మంది కూడా అమ్మాయిదే తప్పు అంటున్నారు. అంటే అమ్మాయి చెడు బట్టలు వేసుకుంది, లేకపోతే అమ్మాయి ఫ్రీగా మాట్లాడింది. అంటే చేసేవాళ్ళు వేస్తారు అక్క, ఏంటంటే చున్నేసుకోకపోవడం కానీ, గర్ల్స్ కూడా కొంతమంది చున్నేసుకోకుండా బయటకు పోవడం, నీట్ డ్రెస్సింగ్ వాడవాడ చూస్తాడు వీడవాడ చూస్తాడు అని డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోకుండా పోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ అదొక్కటి చెప్తా, మంచి చున్నేసుకొని పోండి. చున్నేసుకొని పోతే ఏమైంది? చున్నీ వేసుకుంటే రేపులు జరగవారా? అంటే అట్లని అంటలే అక్క, ఫస్ట్ వీళ్ళు పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది చున్నేసుకోకుండా పోవడం వల్ల, వాళ్ళు ఎట్లనో బట్టలు వేసుకోని పోవడం వల్ల తెలియని వాళ్ళకి, తెలియని పిల్లలకి రేపులు జరుగుతున్నాయి అని నేను అంటా. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి ఎవరో అక్కడ బంద్ అయిపోతుంది. అంటే మనది ఇండియా, మనం బ్రతుకుతుంది భారతదేశంలో. ఎవరైనా ఎలా అయినా ఎక్కడైనా తన ఇష్ట ప్రకారంగా బ్రతకొచ్చు అని మాట్లాడుకుంటాం మనం. సో అలాంటప్పుడు తనకు నచ్చిన బట్టలు వేసుకోవడం కానీ, తనకు నచ్చిన విధంగా తను ఉండడం కానీ తను తప్పు అంటారా? తప్పని నేను చెప్పక్క, తప్పని నేను చెప్ప, ఆడపిల్లకి స్వేచ్ఛ లేదని చెప్తా. ఎందుకంటే ఆడపిల్ల ఒంటరిగా పోవాలంటే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇక్కడికి ఇంటర్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నేను ఇక్కడ కూర్చున్న, మా అమ్మాయి వాళ్ళు బయటకు వెళ్ళారనమాట. కార్లో బయట ఉండి మరి నీకు అక్కడ కంఫర్ట్గానే ఉందా, రావాలా మేము అని అడుగుతున్నారు వాళ్ళు. బయట ఉండి మరి అట్లా అట్లా ఉంటుంది అనమాట. దాన్ని చూసుకో ఒకసారి. ఆడపిల్లకి, ఆడపిల్లని ఒక్కదాన్ని ఉంచాలంటే భయపడుతున్నారు. ఫస్ట్ ఆ రోజులు అనేటివి పోవాలి. ప్రతి ఆడపిల్ల బయటికి పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళన్న తోడుగెళ్తురు, లేదంటే ఆమెలన్న క్యాన్సిల్ చేస్తారు పోవడం. సో మొత్తానికైతే ఇది ఒక మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాం అన్నిటికీ సంబంధించి.